ఇక్కడ నిరంతరించి సోషల్ మీడియాలో మరి యువ నాయకులు మంగమిటి రాధా కృష్ణ మరి వారి మీద కూడా ఒక హత్యా ప్రయత్నం రెక్కి జరిగిందని చెప్పి వచ్చింది. నిజంగా చాలా దురదృష్టం. మరి దాని మీద విచారణ మరి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జరిపించాలి. మరి పేపర్లో చూస్తే అతను విచారించే సమయంలో ఎవరో సత్యం గారు కళ్ళు తిరిగి పడిపోయాడన్నారు. మళ్ళీ సోషల్ మీడియాలో అదంతా ఉంటుందే, అసలు అతన్ని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు, అసలు ఏమి కాలేదన్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో, బట్ వంగవీటి రాధాకృష్ణ అనే వ్యక్తి అబద్ధం ఆడే వ్యక్తి అయితే కాదు. డెఫినెట్గా రెక్కి ఎవరు నిర్వహించారన్నది పక్కన పెడితే రెక్కి డెఫినెట్గా నిర్వహించే ఉంటారు. లేదంటే తను అబద్ధాలు ఆడి ఇంకో రకమైన వ్యక్తి అయితే రాజకీయంగా ఎంతో ఎదిగేవాడు. అబద్ధం మాట్లాడటం చేతగాని వ్యక్తి అని అందరూ కూడా నమ్ముతున్నారు. మరి వాళ్ళ తండ్రి గారికి చాలా వెర్ ఇస్ ఎ గ్రేట్ లెగసీ. ఎంతోమంది ఆ కులానికి సంబంధించిన వాళ్ళే కాదు, ఎంతోమంది బీసీ ఎస్సీ సామాజిక వర్గాలు కూడా రంగా గారిని చాలా అభిమానిస్తారు, ప్రేమిస్తారు. వ్యక్తిగతంగా కూడా నాకు రంగా గారు పరిచయం ఉన్నప్పుడు మరి ఈ రాధాకృష్ణ చాలా చిన్నపిల్లడు అయింటాడు, నాకు వ్యక్తిగతంగా చాలా మంచి స్నేహ సంబంధాలు మోహన్ రంగా గారితో ఉండేది ఆ రోజుల్లో. అంటే అప్పుడు నేను కాలేజ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన రోజుల్లో, సో నాకు బాగా క్లోజ్గా ఉన్న వ్యక్తి కుమారుడిగా మరి వారి మీద జరిగిన ఈ రెక్కీకి నేను కూడా మొన్న ఒక టీవీ ఓపెన్ హార్ట్లో కూడా చెప్పా కొన్ని కొన్ని ప్రయత్నాలు నా మీద కూడా ఎలా జరిగినాయో. సరే అది ఇంకా నా దగ్గర సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది, ఆ పెండింగ్ ఉన్న నాళ్ళు మీరు బతికిపోతారు, ఆ తర్వాత డెఫినెట్గా ఇబ్బంది పడతారు. రాధాకృష్ణ గారికి ఏదైనా అయిందంటే మరి అది మన పార్టీ మనుగడకి మన ప్రభుత్వ మనుగడకి ఇబ్బంది కాబట్టి వెనక ఎవరన్నా కూడా తక్షణం దాని మీద స్పందించి నిందితులు ఉంటే ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి మన పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మా ముఖ్యమంత్రికి ఇట్ ఈస్ మై పర్సనల్ రిక్వెస్ట్ పెట్టాలనే భావిద్దాం.